పూజా టీవీ కార్యక్రమాల్ని మళ్ళీ మీరు చూడాలనుకుంటే పూజా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి. ఏంటి గుర్తుంది కదా, పూజా టీవీ యూట్యూబ్ ఛానల్. గుమ్మం ముందు దీపారాధన పెట్టుకోవడం అనేది చాలా విశేషమైనటువంటిది. లక్ష్మి మన ఇంట్లోకి రావాలి, లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా గుమ్మానికి అటు ఇటు బయట వైపున దీప లోపల వైపు చేయకూడదు, మన ఇంట్లో చేయకూడదు, రోడ్డు వైపు ఆ గడపకు అటు ఇటు దీపారాధన చేసుకుని దాని కింద చిన్న చిన్న కుబేర బుక్కులు వేసుకోవచ్చు, కావాలంటే వేసుకుని దీపారాధన చేసుకుంటే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా కూడా మనం చక్కగా చాలా భక్తి శ్రద్ధలతో ఎప్పుడు చేసినా కూడా మనం భక్తిగానే చేయాలి, అంతే తప్ప ఏదో చేస్తున్నాం వాళ్ళు చేయమన్నారు కాబట్టి, చిరావురి గారు చేయమన్నారు కాబట్టి చేస్తున్నాం అనేటటువంటిది కాకుండా, లక్ష్మీదేవి మా ఇంట్లోకి రావాలి అనుకుని మీరు గుమ్మానికి బయట వైపున చక్కగా రెండు దీపాలతోటి ప్రతిరోజు దీపారాధన కనుక చేసుకుంటే కనుక చక్కగా మనం భక్తి శ్రద్ధలతో లక్ష్మీ అనుగ్రహం అనేటటువంటిది మనకి కలగడానికి సావకాశం ఉంటుంది. అది మాత్రం మనం జాగ్రత్తగా గమనించాలమ్మా. ఏం చేసినా మీరు భక్తిగా చేయండి. నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ మూడు వత్తులు వేయండి, ఒక దీపంలో మూడు వత్తులు ఇంకో దీపంలో మూడు వత్తులు వేయండి. గడపకి బయట వైపున చిన్న చిన్న ముగ్గులు వేయండి, వేస్తే తొక్కని ప్రదేశం కాబట్టి చిన్న చిన్న కుబేర ముగ్గు లాంటివి వేసుకోవచ్చు గడపకు అటు ఇటు. దాని మీద ఒక ఆకు పెట్టండి, చక్కగా ఒక రెండు ప్రమిదలు పెట్టండి, ప్రమిదలు పెట్టి భక్తిగా దీపారాధన చేసుకొని మీరు ఎంత భక్తిగా చేశారనేటటువంటిదే ముఖ్యం. భగవంతుడు ఎన్ని దీపాలు పెట్టారన్నది కాదు, ఎంత భక్తిగా చేశారనేది గమనిస్తాడు. కాబట్టి అయినా కూడా భగవంతుడు ఇలా అన్నారు కదా చిర్రావురు గారు మా ఇష్టం వచ్చిన ఒత్తులేస్తామని కాకుండా, ఒక పద్ధతి ఒకటి మనకు ఉంది కాబట్టి ఒక్కొక్క దీపంలో మూడు మూడు ఒత్తులు చొప్పున మళ్ళీ ఆ ఒక ఒత్తి రెండు మూడు ఒత్తులు కలిపి కొంచెం లావుగా చేసినటువంటి ఒత్తులు అలాగా మూడు ఒత్తుల్ని పెట్టుకొని మూడు ఒత్తులు వేసుకొని చక్కగా దీపారాధన చేసుకోండి. అలా దీపారాధన చేసుకోవడం వల్ల లక్ష్మీ అనుగ్రహం అనేటటువంటిది మీకు కలుగుతుంది.